ஆண்டாள் திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரி தடீ சுப்தமுத்போஜ்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சரசித்தமஜ்ஜாபயந்தீம் சோச்சிஷ்டாயாம் ஸ்ருஜினிகளிதம் யாபலாக்ருத்ய புங்க்தே கோதாதஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூய. நமஸ்காரம். ఈ ఆండాల్ వ్రతం, తిరుప్పావ్య వ్రతం, మనము ఒక ముఖ్యమైనటువంటి ఐదు పాసురాలు, మొదటి ఐదు పాసురాల్లో భగవంతుడి గురించి, భగవంతుడి కళ్యాణ గుణం గురించి, ఆయన ద్వారా ప్రేరేపితమైనటువంటి వ్రతము గురించి, ఆ వ్రత విధానము, వ్రత ఫలితము గురించి తెలుసుకున్నాము కదా. ఇక వ్రతములోకి ఎంటర్ అవుదాం. ఈ వ్రతములో ఎంటర్ అవటం, ఈ తిరుప్పావ్యని చెప్పవలసితే మూడు భాగాల్లో చెప్పాలి. ఒకటి నుంచి ఐదు పాసురములు, ఆరు నుంచి పదిహేనవ పాసురం, పది పాసురములు, పదిహేను నుంచి ముప్పై పాసురం, మూడు భాగములుగా చెప్తారు. ఇందులో విశిష్టత ఏమిటంటే మొదటి ఐదు పాసురములు మనం చూసాం. ఐదు పాసురములు జనరల్గా అనగా ఈ వ్రతం ఏమిటి, ఇందులోని మనము చేయుచున్నటువంటి అర్చావతారం కృష్ణ పరమాత్మ, దీన్ని చేయటం వలన ఎవరు చేయవచ్చును, అందరినీ తీసుకువెళ్ళిన స్థితి, బృందావనము, దానిలోని సమృద్ధి మనకి ఎట్లా ఏర్పడి, ఇవన్నీ చెప్పుకున్నాము. భగవంతుడి కళ్యాణ గుణము, భగవంతుడి పాపములు తొలగించేటువంటి శక్తి సంపదల్ని మనం తెలుసుకున్నాం కదా. ఈ పాసురములో ఇక గోదాదేవి ప్రొసీజరల్ అనగా ఆమె చేసినటువంటివి చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఆమె కొన్న గోపి పాలకలను, చెలికత్తలను, తన ఊళ్ళో ఉన్న చెలికత్తల్ని, బృందావనం అయిపోయాం మనం అందరం, బృందావనంలోకి ప్రవేశించేసాం. గోదాదేవితో పాటు వెళుతూ వెళుతూ మనం కూడా బృందావనంలోకి ప్రవేశించేసాము. ఇప్పుడు మనం అందరం బృందావనంలో ఉన్నాం. ఈ బృందావనంలో 500,000 గృహములు ఉన్నవి. 500,000 గృహములో 500,000 గోప బాలికలు ఉన్నారని చెప్తారు. ఈ 500,000 గోప బాలికల్లో ఒక 10 మంది గోప బాలికలు మటుకు ఆండాళ్ళతో కలిసి నిద్ర లేవలేదు, వ్రతానికి లేవలేదుట. వీళ్ళని లేపడానికి గోద బయలుదేరింది. 10 మంది గోప బాలికలు లేవలేదా, 500,000 మందిలో మిగతా అందరు లేచేశారా, ఇవన్నీ మనం పక్కన పెట్టి ఈ 10 అసలు మనలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు, అరిషట్ వర్గాలు, వీటన్నిటి తాలూకు నిదర్శనాలు, మనలో పేరుకుపోయినటువంటి అజ్ఞాన అంధకారాలు, వాటిని అవి మనలో ప్రబలమైనటువంటి నిద్రను కలగజేసి మనని భగవంతుడి వైపు జాగృతం చేయకుండా ఆపుతున్నవి కాబట్టి ఈ 10 దుర్గుణాలని 10 గోపికలు నిద్రపోతున్న గోపికల్లాగా చిత్రీకరించి వాళ్ళని లేపుతున్నట్టుగా గోదాదేవి చూపిస్తుంది. కానీ అది కాదు. యాక్చువల్గా గోపికలు అందరూ జ్ఞాన సమృద్ధులు, వాళ్ళు కృష్ణుని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళ నిద్రపోవటం ఏమిటి, వాళ్ళు నిద్రపోరు. వాళ్ళ నిద్ర అంతా భగవంతుడి ధ్యానమే తప్ప మనలాగా తామసికమైన నిద్ర కాదది. ఇటువంటి గోప బాలికలు భగవంతుడి కళ్యాణ గుణములు ఎట్లా ఉంటాయి అంటే కొంతమంది భక్తిలో గొంతెత్తి పాడతారు, కొంతమంది భక్తితో నాట్యమాడతారు, కొంతమంది భక్తిలో ఉన్మత్తులై తిరుగుతుంటారు, కొంతమంది భక్తిలో మౌనులైపోతారు, మునుల్లాగా మారిపోతారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ గోప బాలికలు భగవంతుడి నిత్య కైంకర్యములో అనగా పొద్దున రాత్రి తేడా లేకుండా భగవంతుడి కళ్యాణ గుణముల్లోకి సమాధి స్థితిలో పొంది నిబిడీకృతంగా ఉన్నవారు. వీళ్ళని చైతన్యవంతులు చేసే ప్రక్రియ ఈ 10 మంది గోప బాలికలను లేపడం. తద్వారా వాళ్ళలో ఉన్న జ్ఞాన సంపదని మనం కూడా పొందుతూ, మన జ్ఞాన సంపదని పరిపుష్టం చేసుకుంటూ భగవంతుడికి అంకితమవుదాము అనేటువంటి సూచిప్రాయంగా ఉంటుంది ఈ పాసురం. ఈ 10 పాసురాలు అద్భుతమైన పాసురాలుగా చెప్తారు దీన్ని. ఈ పాసురాలు నిజంగా చదివి అర్థం చేసుకొని వాటి తాలూకు ఫలితాన్ని మనం అనుభవించగలిగితే జీవితంలో ఎటువంటి కష్టము వచ్చినా కూడా దానికి పరిష్కారం లభిస్తుంది. చదువుకునే వాళ్ళకి వాళ్ళ చదువులో సమృద్ధి కలగడానికి, వాళ్ళలో ఉన్న జాడ్యం తొలగిపోయి చదువు వైపు దృష్టి మరలడానికి, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నతత్వము, కీర్తిని, యశస్సుని, అభివృద్ధిని పొందడానికి,
దేనికి అనుసంధానం చేసుకుంటే ఈ పది పాసురాలు దానికి పనికి వస్తాయి అన్నంత గొప్పగా ఉంటాయి. ఒక్క గోపబాలికను నిద్ర లేపుతున్నప్పుడు అక్కడ కథలాగా మనకు కనిపిస్తుంటుంది, కానీ ఆ కథ వెనకాల జరిగేటువంటి పరిణామము తిరుప్పావై నిజంగా ఒక మంచి ఫార్ములా ఉన్నటువంటి కోడిఫికేషన్ చేసినటువంటి సూత్రం అనిపిస్తుంది. అవి చదువుతున్నప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి క్రియలు మనకు తెలియకుండా మన మనసుని మన ఆత్మని మార్చేస్తూ మన ప్రవర్తనలో నీతిమంతం ధర్మత్వం తెచ్చేసి మనని కరెక్ట్ పాత్రలోకి తీసుకెళ్ళి ఫలితాలను మనం ఆశించిన విధంగా తీసుకురాగల శక్తిని మనలోకి ఏర్పరుస్తుంది. దీన్ని మనం తిరుప్పావై వ్రతం ద్వారా సాధించామనుకుంటాం, కానీ తిరుప్పావై వ్రతం చేసినందుకు మనలో ధర్మ ప్రవర్తన పెరిగి మన ఫలితాలని సరిగ్గా ఇంతకుముందు మనలో ఏదైతే మిస్ అయిందో, మనం ఫలితాలను పొందలేకపోవడానికి ఏదైతే కారణమైందో, ఆ ధర్మ గ్లానిని తుడిచివేసి మనలోకి ధర్మాన్ని నింపి తిరుప్పావై మనని జాగృతం చేసి మనకి భగవంతుడి వైపు జాగృతం చేసి నిద్ర లేపి మనని భగవంతుడి వైపుకి, భగవంతుడు అంటే ఏదో కాదండి మనలోని ఆత్మవిశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసాన్ని సరైన విధంగా మనలోకి పాదు కొలిపి మనల్ని సరైన వ్యక్తిత్వము కలిగిన పురుషులుగా చేసే వ్రతం ఇది. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటే పర్సనాలిటీ ఏదనుకుంటే అది. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని పాసుల దృష్టితోనే అనుసంధానం చేసుకుందాము. ஆண்டாள் திருவடிகளே சரணம் ஆறவ பாசம். புள்ளும் சிமிம்பின்னகான் புல் அரையர் கோயிலல் வெள்ளை விழிசிங்கன் பேரறவம் கேட்டிலோயே பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கள்ளக்களி கால்வோச்சி வெள்ளத்து அறவில் துயிலை மறந்த வித்தின்னை உள்ளத்து கொண்டும் முனிவர்களும் யோகிகளும் மொள்ள இழந்து அறிஞந்த பேர் அறவம் உள்ளம் புகுந்து குளிரந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் தள்ளி மொதல கோபாலிகன் லேபடானிக்கு வெளுத்தான். இ கோபாலிகன் சால பரமோத்கிருஷ்டால் இது ஜானு ஜானு அண்டாரு கோபாலிகன். ఈ జ్ఞాని ఈమె భగవంతుడి కీర్తి గుణాలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున ముగ్గన్నుగా నిద్రపట్టింది. వీళ్ళందరూ మన వాళ్ళందరూ వచ్చేసారు. పిల్లలు వచ్చేసి ఆమెను నిద్ర లేపుతున్నారు. ఏమ్మా నిద్ర లే అంటున్నారు. ఏమర్రా అప్పుడే తెల్లారిందా అంటుంది ఆమె. అవునమ్మా తెల్లారింది అంటున్నారు. ఎలా తెలిసింది మీకు అంది. పక్షులు లేచి అరుస్తున్నాయి అన్నారు వాళ్ళు. పక్షులు పక్షులు జ్ఞానులకు సంకేతం. మన కన్నా ముందర లేచి అవి చైతన్య స్థితి అయిన సూర్యుడి ఉదయాన్ని గుర్తించి మనకన్నా ముందరే అది బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేస్తే వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా. మనం అసలు ఇవాళ రోజున ఈ తలుపులన్నీ బిగించుకొని నిద్రపోతున్న స్థితిలో అసలు పక్షులు అరుపులుగా ఏమీ వినని వాటికి తెలుసుకునే స్థితి మనం పెట్టుకోవట్లేదు. ఒకప్పుడు కోడి కూసిందంటే తెల్లారిందని తెలిసేది. అలాంటివన్నీ మర్చిపోయి చాలా కాలమైంది. కానీ ఇప్పటికి కూడా మనం చేతనైతే ఒక బ్రహ్మముహూర్తం నాలుగున్నర ఐదింటి ప్రాంతంలో తీర్చి చూస్తే ఎంత పొల్యూషన్ నిండిన అట్మాస్ఫియర్లో అయినా పక్షులు ఇంకా అరుస్తూనే ఉన్నాయి పాపం పొద్దున అయిన దానికి సంకేతంగా. సో ఇక్కడ ఆండాల తల్లి చెప్తోంది ఆ గోపి బాలికతో, అమ్మా పక్షులు అరి చేయండి. ఏమర్రా మీరు ఇంతమంది లేచి అరుస్తూ పాటలు పాడుతూ వస్తే అవి భయం పుట్టి లేచి అరుస్తున్నాయేమో అర్ధరాత్రినేమో అంది. అర్ధరాత్రినేమో నిజంగా రాత్రి ఇంకా మీరు మీ అరుపులకు లేచిందేమో కొద్ది తెల్లవారలేదేమో మీరు తెల్లవారింది అనుకుంటున్నారంది ఆవిడ. ఇంకా మన అజ్ఞాన అంధకారం మన స్వాభిమానం మన వదలట్లేదు. ఇంకా మన మొండితనం భగవంతుడి వైపుకి మనని ఓరియంట్ చేయట్లేదు. పట్టుతోంది వెనక్కి లాగుతుంది. కారణం వెతుకుతోంది. ఇది భగవంతుడేనా? ఇది చేయకపోయినా దండం పెట్టుకున్నా మనకు అంతే వస్తుంది కదా. నేను రోజు దేవుడు దండం పెట్టేసుకుంటున్నాను, మిగతా దేచేసినా ఆ పాపాలన్నీ పోతాయి కదా అనే స్పృహ ఏదైతే ఉందో అది మొండితనానికి నిదర్శనం. అలానే ఇక్కడ గోపబాలిక పక్షులు అరిచినట్టు మాత్రం నీ పొద్దునని మీరు ఎలా నమ్మారో అర్ధరాత్రి మీ గోలకి లేచేయి అంది. ఏం చెప్తారు ఇంకా ఇంకో నిదర్శనం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? పిళ్ళై ఎనందరా పేయల్ నంజుండు. ఎవరైతే భగవంతుడు రాక్షసులందరినీ సంహరించాడో, ఏ భగవంతుడైతే చిన్న వయసులోనే రాక్షసులందరినీ సంహరించాడో, ఆ భగవంతుడి కీర్తి గుణాలు పాడుతున్న
మునులు తాలూకు హరి అని శబ్దం వినిపిస్తోందమ్మా అన్నారు. హరి అని శబ్దం వినిపిస్తోంది అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? ఈయన ఎవరి? పుడుతూనే పూతన అనేటువంటి రాక్షసి పాలు పడితే మాతృత్వపు స్పర్శతో ఆవిడ పాలు కపట మాతృత్వపు స్పర్శతో ఆమె పాలు పడడానికి వస్తే ఆమె మోక్షం వసుకెళ్ళి. అటువంటి గొప్పవాడు, అటువంటి రాక్షసులు. ఒక శకటాసురుడు అనే రాక్షసుడు బండి మాదిరి వచ్చి ఉంటే ఆ యశోద తల్లి ఆయన బండి కింద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. చిన్నపిల్లాళ్ళగా, పసిపిల్లాళ్ళగా, ఏమీ తెలియని వాళ్ళగా అమ్మ కోసం ఏడుస్తూ కాళ్ళు చేతులు పైకి ఎత్తి ఒక్కసారి పాదంతో ఆ బండిని టచ్ చేస్తే అది ఆకాశంలోకి ఎగిరి కింద పడి మరణించాడు రాక్షసుడు. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవంతుడు ఆయన చేసే శబ్దాలు విని దాన్ని అంటే ఆయన భగవంతుని స్పృహ కలిగినటువంటి మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి స్పృహలోకి వచ్చేసి హరి అని అంటున్నారమ్మా రేగుడి దగ్గర వాళ్ళు పాటలు పాడుతున్నారు. అదేమి లేదర్రా, అది నాకేం వినపడలేదే అని దేవుడు మళ్ళీ నాకేం వినపడలేదే, మీరేదో అంటున్నారు హరి అని వాళ్ళు ఏదో చిన్నగా అనుకుంటే మీకు వినపడటం ఏమిటి, నన్ను లేపాలని చెప్పి తప్ప ఇదంతా నిజమని నేను నమ్ముతానా, నేను పడుకుంటానంటుంది. ఇంకా లేదమ్మా నీకు చదియట్లేదు, నేను ఇంకోటి చెప్తాను విను. భగవంతుడి ఆలయం ఇక్కడ విల్లిపుత్తూరులో ఆ యొక్క ఆలయంలో వాళ్ళు పొద్దున్నే లేచి శంఖధ్వని చేస్తారు. శంఖధ్వని చేసే ముందర కూడా ఆలయం సమృద్ధి కలిగిన ఆలయం, విల్లిపుత్తూరులోని ఆ ఆలయం. ఆలయం సమృద్ధి గల ఆలయం అంటే దానికి కావలిదారులు ఉన్నారు. ఆ కావలిదారులను డ్యూటీని మార్చుకుంటారు, షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి మాదిరి. ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్ అయిపోయిన తర్వాత మూడో జామని వస్తుంది తెల్లవారుజాము. ఆ మూడో జాము గడిచి నాలుగో జాము ప్రవేశిస్తుంది, అది మనం బ్రహ్మేమూర్తం. ఈ నాలుగో జాము తాలూకు కావలిదారులు వచ్చి వాళ్ళ శంఖాన్ని పూరిస్తున్నారమ్మా అని, అందువల్ల ఇది నాలుగో జాము అయింది తెల్లవారింది, ఆ శంఖధ్వని వినపడలేదా అంది ఆండాల తల్లి. ఈ గోపబాలిక మీ గోలకి రెండో జాము, మీరు అసలు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది రెండో జాము కావాలి వాడిదేమో అంది. కాదమ్మా నువ్వు ఇంకా లేవకపోతే లేవకపోయి మేమేం చేయలేము, మొత్తం ప్రకృతిలో తెల్లవారి లక్షణాలు తెలుస్తున్నాయి, కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తుంటాడు, నువ్వు నిద్రపోయావని నిన్ను తీసుకురాలేదు మమ్మల్ని అంటాడు అంటే అప్పుడు ఆమె ఒకసారి అట్లా బయటికి చూసినట్టుగా చూసి నిజమేనారా మీరు చెప్పింది నిజమే, పదండి వస్తున్నా మీతో అని కలిసి ముందుకు సాగింది. మనం కూడా ఆండాళ్ళు తిరుగుతో ముందుకు సాగుతూ రేపు రెండవ బాబు బాలికను ఆనందంగా నిద్రలేపుకుందాం. ఆండాళ్ళు తిరువడిగడే శరణం. జై శ్రీమన్నారాయణ.